హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా, మీరు కనుక బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి అప్డేట్ అనేది మీ ఫోన్కి వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇవాళ వచ్చేసరికి మన వీడియోలో ఎంత స్పైసీగా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి పీసెస్ని నేను ముందుగానే వాష్ చేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసి కలిపేసుకొని 1/2 అవర్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. తరువాత పాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొన్ని మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసి 1-2 మినిట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ధనియాలు అనేవి ఫ్రై అయిపోయినాయి. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు అవి చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మనకి నాటుకోడి పులుసులో ఆయిల్ అనేది ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. హీట్ అయ్యాక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. అందులో 3 పచ్చిమిర్చి అలాగే 2 టమాటో ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో అనేవి బాగా మెత్తగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ అనేవి మెత్తగా అయ్యేలోపు మనం పక్కనే పెట్టేసుకున్న స్పైసెస్ అన్నిటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసి మనం పేస్ట్ లాగా చేసుకోకూడదండి, 1 బై 1 అనేది వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ నేను ధనియాలు అనే స్పైసెస్ అనేవి యాడ్ చేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత వెల్లుల్లి ముక్కలు అనేవి యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి మనం పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసామనుకోండి మనకి పేస్ట్ అనేది రాదు, ముక్కలు ముక్కలుగా వస్తుంది. సో 1 బై 1 అనేది మనం యాడ్ చేసుకున్నామే అంటే ఈ విధంగా పేస్ట్ అనేది మనకి చాలా క్లీన్గా వచ్చేస్తుంది. మీకు కొంచెం గ్రేవీలాగా అలా పేస్ట్ రావాలనుకుంటే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని మీరు మిక్సీ చేసేసుకోవచ్చు. సో టమాటోస్ అనేవి బాగా మెత్తగా వచ్చేసాయి కదా, తర్వాత అందులో కొంచెం పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ అక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసేసుకొని మనం పీసెస్ అనేవి పక్కన పెట్టుకున్నాం. సో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ పసుపు అనేది. సో కారం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సరే కదండి, ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలని అందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేశాక 1-10 మినిట్స్ అనేవి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయాక మూత తీసేసుకొని 1-2 గ్లాసెస్ అనేవి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడికి వాటర్ అనేది మీ టేస్ట్ను బట్టి మీరు యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ అనేది ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు 2.5-2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మీకు గ్రేవీ అనేది ఎక్కువ అవసరం లేదు, మాకు థిక్గా కావాలి అనుకున్నప్పుడు మీకు 1 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. సో వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాక 1-2 టైమ్స్ అనేది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి 1-15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చాలి. సో చూసారు కదండి, పీసెస్ అనేవి 3/4 ఉడికేసాయి. సో తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసేసుకోవాలి.
యాడ్ చేసుకున్నాక ఒక 2 టైమ్స్ ఆ విధంగా కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఆ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా స్పైసీగా ఉండే ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.